ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. సినీ ఇండస్ట్రీలో ఈరోజు అనగా ఏప్రిల్ 8వ తేదీ ముగ్గురు ప్రముఖ వ్యక్తుల పుట్టినరోజుకు నిలయంగా మారిందండి. అందులో ప్రథముడు అల్లు అరవింద్ తన్నయుడు మేఘం మేనల్లుడు అయిన అల్లు అర్జున్ కాగా, మరొకరు అక్కినేని యువ కిషోరం కింగ్ నాగార్జున తన్నయుడు అయిన అఖిల్. ఇక మరో స్పెషల్ న్యూస్ ఏంటంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన్నయుడు అయిన అకిరా నందన్, ఇలా ముగ్గురు వ్యక్తుల పుట్టినరోజు శుభాకాంక్షలతో సోషల్ మీడియా మారి మోగిపోతుంది. బన్నీ అఖిల్లు సినీ సెలబ్రిటీస్లు శుభాకాంక్షలు చెప్తూ సందడి చేస్తున్నారు. అయితే అకిరా విషయంలో మాత్రం తల్లి రేణుదేశాయ్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పవర్ స్టార్కు వారసుడుగా అకిరా కోసం ఎదురు చూస్తున్న పవన్ ఫ్యాన్స్కు గట్టి షాక్ లాంటి ట్వీట్ చేసిందండి రేణుదేశాయ్. తన తల్లిదండ్రుల నీడలో బ్రతికే వ్యక్తిగా కాకుండా తనకంటూ ఓ సొంత ఐడెంటిటీని అకిరా సృష్టించుకోవాలని, ఆ విధంగా చేయగలడన్న నమ్మకం తనకు ఉందని, జూనియర్ పవర్ స్టార్లా కాకుండా ఉండాలని ఆకాంక్షిస్తూ తన తన్నయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిందండి. రేణు చేసిన ఈ ట్వీట్ పవన్ ఫ్యాన్స్కు సూటిగా తాకింది. రేణు ఏ అంశాలను దృష్టిలో పెట్టుకొని జూనియర్ పవర్ స్టార్లా ఉండకూడదని భావించిందో తెలియదు, కానీ అభిమానుల దృష్టిలో మాత్రం అకిరా సిల్వర్ స్క్రీన్కు రాడేమో అన్న అనుమానాలు బలపడ్డాయి. బాల నటుడిగా తల్లి దర్శకత్వంలో ఇప్పటికే ఓ సినిమాలో నటించిన అకిరా వెండి తెరపైకి రాకపోతే పవర్ స్టార్ ఫ్యాన్స్కు నిరుత్సాహం తప్పకపోవచ్చు. రేణు చేసిన ట్వీట్ ఇలాంటి సందేహాలని మిగిల్చింది. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఫిలిం అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.